जीबी काला चाहिए यहाँ सोदर मंडल अंदर की कूड़ा ना हृदयपूर्वक रंजान शुभाकांक्षलु रंजान पर्वदिना पुरस्करिंचुकोनी मुस्लिम सोदरुलंदरू कूडा पवित्र उपवास दीक्ष चेस्तू अल्लाहनु प्रार्थिस्तू సమాజంలో ఈ లోకంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ముస్లిం సోదరులందరూ కూడా ఈ దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఈ దీక్షా సమయంలో ముస్లిం సోదరులందరికీ కూడా అండగా నిలబడాలని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రంజాన్ తోఫ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా ఈ రంజాన్ తోఫాని మీ అందరికీ అందిస్తున్నా పెద్దలు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రగతి భారత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే. మనం గతంలో ఎప్పుడూ కూడా విననటువంటిది చరిత్రలో చదవనటువంటిది ఒక వైరస్ ఒక మహమ్మారితో ఈ రోజు ప్రపంచ మానవాళి మొత్తం కూడా మనం వ్యాప్తి చెందకుండా నిర్మూలించడం కోసం సమాజం యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనల ప్రకారం అన్ని వ్యవస్థలు కూడా స్తంభించడం వల్ల అన్నిటికీ సెలవు ప్రకటించడం వల్ల ముఖ్యంగా పేద ప్రజలు చేతివృత్తులు చేసుకునేవారు అనేక రకాల ఇబ్బందులకు గురై ఆందోళన చెందకుండా ఇప్పటికే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అన్ని శాఖలు కూడా చాలా సమర్థవంతంగా ఇప్పటికే నాలుగు దఫాలుగా ఉచిత రేషన్ ని పేద ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా 1000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ఇస్తూ ముఖ్యంగా రాబో నెక్స్ట్ మంత్ లో రజకులు నాయి బ్రాహ్మణులు అదేవిధంగా ముస్లిం ఎవరైతే మసీదుల్లో ఉంటారో మత గురువులు ఉంటారో ఇమాములకి చర్చ్ ఫాదర్స్ కి అదేవిధంగా టెంపుల్స్ లో ఉన్న పూజారులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల కష్ట సుఖాలు తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర సార్ ఒకసారి సైడ్ సైడ్ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కేకే రాజు గారు అలాగే పార్కీ గారు అందరూ కూడా ఇళ్లలో ఉండి ఈ రంజాన్ మాసం అనేది చాలా అంటే ఎంతో కోలాహలంగా జరుపుకోవాల్సిన రంజాన్ అంటే ఎవరికి కూడా ఉద్యోగాలు కూడా లేవు, ఇప్పుడు జీతాలు కూడా లేవు. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి ప్రస్తుతం ద్వారా మొత్తం విశాఖపట్నంలో 24న గాని 25న గాని ఉంటది. అది అందరూ కూడా ఇళ్లలో నమాజ్ చేసుకుని ఫోన్ మేడం చెయ్యండి సార్. నాకొద్దా బాబు నువ్వు బాబు నువ్వు అమ్మా చూడు చూడు అమ్మా
देखो।